డీజీపీ మహేందర్ రెడ్డి డిసెంబర్ 31న రిటైర్డ్ కానున్నారు. దీంతో కొత్త పోలీస్ బాస్ ఎవరనే దానిపై చర్చ జరుగుతోంది. యూపీఎస్సీకి ఇప్పటికే రాష్ట ప్రభుత్వం 5 సీనియర్ల లిస్టుని పంపింది. యూపీఎస్సీ ఇందులో 3 ఫైనల్ చేసి స్టేట్ గవర్నమెంట్ కి పంపింది. ఈ 3లో ఎవరిని ఫైనల్ చేయాలనే నిర్ణయం మాత్రం స్టేట్ గవర్నమెంట్దే. ప్రధానంగా 1990 బ్యాచ్ కి చెందిన ప్రస్తుతం ఏసీబీ డీజీగా ఉన్న అంజనీ కుమార్, 1991 బ్యాచ్ కి చెందిన హైదరాబాద్ సిపి సివి ఆనంద్ రేస్ లో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఇద్దరిలో ఎవరైనా ఒకరు డీజీపీగా నియమితులయ్యే అవకాశం ఉన్నట్లు డిపార్ట్మెంట్ లో ప్రచారం జరుగుతోంది. వీరితో పాటు యూపీఎస్సీ నిబంధనల ప్రకారం సీనియార్టీ విధానంలో 1989 బ్యాచ్ కి చెందిన ఉమేష్, 1990 బ్యాచ్ కి చెందిన హోంశాఖ ప్రధాన కార్యదర్శి రవి గుప్తా, 1992 బ్యాచ్ కి చెందిన ప్రస్తుత అడిషనల్ డీజీ జితేంద్ర పేర్లతో యూపీఎస్సీకి లిస్టు పంపించింది ప్రభుత్వం. రాష్ట్ర ప్రభుత్వం పంపిన ప్యానెల్లో 3 పేర్లను మాత్రమే సెలక్షన్ కమిటీ సూచిస్తుంది. ఈ 3లో ఎవరిని డీజీపీగా నియమించాలనేది మాత్రం ప్రభుత్వం నిర్ణయిస్తుంది. కమిటీ ఫైనల్ చేసిన వారిలో అర్హులైన ఒకరిని రాష్ట్ర ప్రభుత్వం డీజీపీగా నియమించే అవకాశాలు ఉంటాయి. ఇందులో ప్రస్తుతం 1989 ఐపీఎస్ బ్యాచ్ కి చెందిన ఉమేష్ షరఫ్ సీనియర్ అధికారిగా ఉన్నారు. ఆయన వచ్చే ఏడాది జూన్లో పదవి విరమణ చేయనున్నారు. 1990 బ్యాచ్ కి చెందిన గోవింద్ సింగ్ సిఐడి డీజీగా పనిచేసి గత నెల 30న పదవి విరమణ చేశారు. ఇదే బ్యాచ్ కి చెందిన రవి గుప్తా ప్రస్తుతం హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేస్తున్నారు. అంజనీ కుమార్ ఏసీపీ డీజీగా డీజీపీ ర్యాంకులో ఉన్నారు. 1991 బ్యాచ్ కి చెందిన సివి ఆనంద్, రాజీవ్ రతన్ ప్రస్తుతం అడిషనల్ డీజీ హోదాలో కొనసాగుతున్నారు. వీరితో పాటు 1992 బ్యాచ్ కి చెందిన జితేందర్ కూడా డీజీపీ రేస్ లో ఉన్నారు. ఆయన ప్రస్తుతం లా అండ్ డీజీగా పనిచేస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్ సిపిగా పనిచేసిన ఐపీఎస్ అధికారులు ఏసీబీ డీజీగా, ఆర్టీసీ ఎండి, ఇంటెలిజెన్స్ చీఫ్ గా బాధ్యతలు నిర్వహించారు. ఆ తర్వాత డీజీపీగా నియమితులయ్యారు. రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మొదటి డీజీపీగా అనురాగ్ శర్మ నియమితులయ్యారు. ఆయన రిటైర్మెంట్ తర్వాత మహేందర్ రెడ్డి డీజీపీగా బాధ్యతలు స్వీకరించారు. ఈ ఇద్దరు కూడా హైదరాబాద్ సిపిగా పనిచేసిన వారే. అంజనీ కుమార్ రాష్ట్ర లా అండ్ ఆర్డర్ డీజీగా, హైదరాబాద్ సిపిగా పనిచేశారు. మహేందర్ రెడ్డి లాంగ్ లీవ్ లో ఉన్నప్పుడు 2 పాటు ఇన్ఛార్జ్ డీజీగా పనిచేసిన అనుభవం కూడా అంజనీ కుమార్ కి కలిసొచ్చే అంశమే. అయితే అంజనీ కుమార్ ఇప్పటికే డీజీ స్థాయిలో ఉండగా సివి ఆనంద్ అడిషనల్ డీజీ స్థాయిలో బాధ్యతలు నిర్వహిస్తున్నారు. వీరితో పాటు రాజీవ్ రతన్ కూడా అడిషనల్ డీజీ హోదాలో కొనసాగుతున్నారు. యూపీఎస్సీకి పంపించిన లిస్టు నుంచి 3 పేర్లు మాత్రమే రాష్ట్ర ప్రభుత్వానికి చేరాయి. ఆ లిస్ట్ లో ఉన్న వారిని మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం డీజీపీ పదవికి ఎంపిక చేయాల్సి ఉంది. ఈ 3లో రాజీవ్ రతన్ మినహా అంజనీ కుమార్, సివి ఆనంద్ మధ్యనే ఎక్కువ పోటీ ఉన్నట్లు కనిపిస్తోంది. రూల్స్ ఎలా ఉన్నా సీఎం కేసీఆర్ నిర్ణయమే ఫైనల్ ఆర్డర్ అవుతుందని డిపార్ట్మెంట్ లో డిస్కషన్ జరుగుతోంది. ఈ నెల 31న డీజీపీ ఎవరిని దానిపై ప్రభుత్వం జీవో విడుదల చేయనుంది. ప్రస్తుతం ఇన్ఛార్జ్ డీజీపీగా నియమించి ఆ తర్వాత డీజీపీగా ప్రకటించనుందా, లేక ఇప్పుడే డీజీపీగా నియమించనుందా అనేది వేచి చూడాలి.